ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకు నమస్కారం. ఈ నెలలో మనం ఫిబ్రవరి నెల ఫిబ్రవరి 1 నుంచి ఈ నెల 27 వరకు ఈ నెల మాస ఫలితాలు మనం చూసుకుందాం. ద్వాదశ రాశుల్లో మొదటగా మేషరాశి. మేషరాశి వారి యొక్క గ్రహ సంచారం ఎలా ఉంది మనం చూసుకున్నట్లయితే, రెండో ఇంట్లో రాహు, అష్టమంలో కేతువు, దశమంలో చంద్ర, కుజ, బుధ, శుక్ర, శని యొక్క సంచారం, ఏకాదశిలో రవి గురుల యొక్క సంచారం. ఈ మాసాంతం వచ్చేసరికి మేషరాశి వారి గ్రహ సంచారం ఇలా ఉంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేటువంటి అవకాశం గోచరిస్తుంది. గతంలో పడ్డ ఇబ్బందులు, చిక్కులు, ఆర్థిక సమస్యలు, ఆర్థిక లావాదేవీల విషయంలో పడ్డటువంటి చిక్కులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కాస్త ఉపశమనాన్ని పొందేటువంటి అవకాశం గోచరిస్తుంది. ద్వితీయ రాహు సంచారం వల్ల మేషరాశి వారికి ఎక్కడికెళ్ళినా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కానీ అవ్వాల్సినటువంటి పనులు కాస్త ఆలస్యంగా జరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. అష్టమ కేతువు దశమ స్థితిలో ఉన్నటువంటి ఐదు గ్రహాల యొక్క సంచారం వల్ల పట్టుదల పెరుగుతుంది. మానసిక ధైర్యం వల్ల ప్రతి పనిలో ఆత్మవిశ్వాసంతో కార్యాచరణ అనుకున్నటువంటి పనులను పూర్తి చేసుకునే ప్రయత్నాల్లో విజయవంతం అవుతారు. ఈ రాశి వారికి కుటుంబపరమైన సహాయ సహకారాలు తగ్గుతాయి. జీవిత భాగస్వామి నుంచి చక్కటి సహకారం కలుగుతుంది. జీవితంలో నమ్మి మోసపోవటం, మిత్రులు, మధ్యవర్తులు, స్నేహితులు, ఫైనాన్స్ వ్యాపారాల్లో లాస్ అవ్వటం, ఆర్థిక ఇబ్బందుల నుంచి సమస్యలు ఎదుర్కొని ఇక నుంచి జీవితంలో చక్కటి పరివర్తనతో జీవితంలో ముందుకెళ్ళేటువంటి ఆలోచనలతో విజయవంతంగా ముందుకెళ్తారు. ఈ రాశి వారికి నూతన కార్యాచరణ విషయంలో శ్రీకారం చుడతారు. పెట్టుబడుల విషయంలో తక్కువగా పెట్టుకోవడం చెప్పదగ్గ సూచన. విద్యార్థులకు చాలా సానుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. శ్రమకు తగ్గ ఫలితాలు పొందేటువంటి అవకాశం గోచరిస్తుంది. విదేశీ వ్యవహారాలు, విదేశీ ప్రయత్నాల విషయంలో సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. అష్టమకేతు సంచారం వల్ల ఈ రాశి వారికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనాన్ని పొందుతారు. ఆరోగ్య విషయాల్లో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగ్గ సూచన. ప్రయాణాలు అత్యధికంగా చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. శ్రమ అత్యధికంగా ఉంటుంది, ఫలితాలు తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. దూరపు బంధువులు, దూరపు మిత్రుల నుంచి సహాయ సహకారాలు పొందుతారు. దైవిక కార్యాచరణ విషయంలో కాస్త ప్రయత్నాలు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. మనోధైర్యంతో ప్రతి వ్యవహారాన్ని చక్కబెట్టుకునేటువంటి అవకాశం గోచరిస్తుంది. బ్యాంక్ సంబంధితమైనటువంటి లావాదేవీలు, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్ లాంటి బిజినెస్ చేసుకునేటువంటి వారికి కాస్త ప్రయత్నపూర్వకంగా పనులు పూర్తవుతాయి. కానీ ఆర్థిక ఇబ్బందులు, కోర్టు వ్యవహారాల్లో సమస్యలు ఎదురేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఈ రంగాల్లో ఉండేటువంటి వారికి ప్రతి వ్యవహారంలో ముందస్తు ప్రణాళికతో వెళ్ళటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. మేషరాశి వారు ఈ వారంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయండి. ఈ మాసాంతం వరకు చక్కటి ప్రయత్నపూర్వకమైనటువంటి కార్యాచరణతో, ఆత్మవిశ్వాసంతో విజయవంతమైనటువంటి ఫలితాలు పొందేటువంటి నెలగా ఈ మాసం మనం చెప్పుకోవచ్చు.